మిల్క్ మేడ్తో క్యారెట్ హల్వా చేసి చూపిస్తున్నా ఇప్పుడు మీకు. క్యారెట్ హల్వాకి ఒక స్పూను నెయ్యి వేస్తున్నా నేను. కొంచెం కిస్మిస్, కొంచెం క్యాషియూ. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలి. క్యాషూ నట్స్ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో తురిమిన క్యారెట్, ఇంకా ఒక గ్లాస్ పాలు వేయాలి. గ్లాస్ పాలు వేసాక ఒకసారి ఇట్లా మిక్స్ చేయాలన్నమాట. కలిపేసి ఒక 15 నిమిషాలు ఉడకాలి. ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు ఒక గరిటెడు మిల్క్ మేడ్ వేస్తున్నానమాట. ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి వేయాలి. కొంచెం స్పూన్ ఇలాచీ పౌడర్, తర్వాత క్యాషూ కిస్మిస్, రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. హల్వా రెడీ.